నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో నేడు కోవిడ్ టీకా సెంటర్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ను మండల వైద్యాధికారిణి ఎలిజబెత్ రాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ పంచా విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎలిజబెత్ రాణి మాట్లాడుతూ డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు నిజాంపేట మండల కేంద్రంలో కోవిడ్ టీకా సెంటర్ ను సెకండ్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించడం జరిగిందని, గతంలో మండల కేంద్రంలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ కావడంతో రెండవ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవడంతో వారికి వ్యాక్సినేషన్ చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, మండల వైద్యాధికారిని ఎలిజబెత్ రాణి, గ్రామ సర్పంచ్ అనుష లక్ష్మి నర్సింలు, ఉప సర్పంచ్ కొమ్మట బాబు, హెల్త్ సూపర్వైజర్ ఉజ్వలారాణి, సత్యమ్మ, ఏఎన్ఎంలు బాలమణి, అనురాధ, ఆశా వర్కర్లు అనిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నిజాంపేట్ మండలంలో నిజాంపేట్ విలేజ్ లో పంచాయతీ స్కూల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ ఇవ్వడానికి మాత్రం ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. డిఎంహెచ్ఓ సార్ ఆదేశం ప్రకారంగా వ్యాక్సినేషన్ మాకు అందడం జరిగింది. అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి అని జెడ్పీటీసీ విజయ్ గారు, మరి సర్పంచ్ గారు ఇదంతా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం, అందరినీ జనాలను ఇక్కడికి తరలించడం జరుగుతూ ఉంది. భారీగా వర్షం ఉన్నప్పటికీ అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి వస్తున్నారు. దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం. ధర్మారం స్టాఫ్ దీంట్లో పాల్గొనున్నారండి. నెల 19వ తారీఖు జిల్లా పరిషత్ సమావేశంలో గౌరవ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా గౌరవ డిఎంహెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు నిజాంపేట మండల కేంద్రంలో ఒక గతంలో ఏర్పాటు చేసిన విధంగా గతంలో ఫస్ట్ డోస్కు దరిదాపుగా మనకు 6-700 మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా డ్యూ ఉన్నది. వాళ్ళు ఎక్కువ వృద్ధులు. గౌరవ కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో మన లోకల్ డాక్టర్ ఎలిజబెత్ గారి మేడం గారి ఆధ్వర్యంలో నిజాంపేట మండల కేంద్రంలో వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ ఏదైతే డ్యూ ఉందో, మన 15వ తారీఖు నుంచి డ్యూ ఉంది, వాళ్ళందరూ కూడా వచ్చే రోజు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం.